బ్రేకింగ్ చూస్తున్నాం. సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ తీసిన హరే రామ సాంగ్ లో దీనికి సంబంధించి కలకలం రేగుతోంది. దీనిపై పలువురు డిఎస్పీపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు కూడా చేశారు. అయితే తాజాగా బీజేపీ ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి స్పందించారు. హిందువులను అవమానిస్తూ, శ్రీకృష్ణుణ్ణి అవమానిస్తూ తీసిన చిత్రం మీద వెంటనే హిందూ సమాజానికి క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. హిందూ దేవతలను తరచూ అవమానించడం చిత్ర పరిశ్రమలో కొందరికి అలవాటుగా మారిందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ తీసిన హరే రామ సాంగ్ పై కలకలం రేగుతోంది. దీనిపై పలువురు డిఎస్పీపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు కూడా చేశారు. అయితే తాజాగా బీజేపీ ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి స్పందించారు. హిందువులను అవమానిస్తూ, శ్రీకృష్ణుడు శ్రీరాముడిని అవమానిస్తూ తీసిన చిత్రం మీద వెంటనే హిందూ సమాజానికి క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. హిందూ దేవతలను తరచూ అవమానించడం చిత్ర పరిశ్రమలో కొందరికి అలవాటుగా మారిందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. హిందువులందరూ చాలా విధాలుగా, ఎన్నో రకాలుగా హేళన చేయబడుతూ ఉన్నారు. హిందూ ధర్మం అంటేనే భక్తి భావం లేకపోతే సరిపోయింది, కానీ కనీసం హేళన చేయకుండా ఉంటే చాలా సంతోషిస్తాం మేమందరం. దేవిశ్రీ ప్రసాద్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ గా చెప్పుకునే ఈయన హిందువులందరి మీద కొంచెం కూడా గౌరవం లేకుండా ఒక హిందూ అయి ఉండి ఆయన చేసిన పని చాలా నీచాతి నీచంగా డాన్స్ చేపిస్తూ ఆ అమ్మాయి చేత అతను ప్రక్కనే ఉండి ఆ పిల్ల పోరి అని ఏదో పాడుకోమని మాకు అనవసరం, కానీ ఆయన ఇష్టం వచ్చినట్టుగా ఆ రామ కృష్ణ అనిపించడం అన్నది చాలా చాలా చండాలంగా చూడడానికి బాగాలేదు, వినడానికి బాగాలేదు, మాకైతే చాలా బాధ గుండుకోతగా ఉంది. సో దేవిశ్రీ ప్రసాద్ మీరు ఏమన్నా చేసుకోండి, ఒక హిందూ అని చెప్పి ఇంతసేపు మేము ఉపేక్షించాం, లేకపోతే వేరుగా ఉండేది, కానీ ఒకటే అండి, మిమ్మల్ని గట్టిగా శిక్షించాలని ఈరోజు సైబర్ క్రైమ్ కి మేమందరం కూడా వివిధ సంఘాలన్నీ కూడా మేము అందరం విచ్చేయడం జరిగింది. అన్ని సంఘాలు, అన్ని హిందూ సంఘాలన్నీ కూడా ఈరోజు రావడం, ఇక్కడ అందరం ఏకమై ఒక హిందూ పైనే, ముఖ్యంగా దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ డైరెక్టర్ పైన మేము కంప్లైంట్ లాంచ్ చేయించాం. ఖచ్చితంగా సైబర్ క్రైమ్ ఏసీపీ గారు కోరుతుంది 295 ఖచ్చితంగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ సెక్షన్ ని కృష్ణ రామాని ఏమైనా అవహేళన చేయాలన్నా బాధపడే వాళ్ళకి ఆ విధంగా బుద్ధి చెప్పే విధంగా ఉండాలి ఈ శిక్ష అన్నది మా అందరి డిమాండ్. ఆరాధించే మా ఇష్ట దైవాలని బాధ పెడుతూ ఇలా విధంగా ఇబ్బందికరంగా అశ్లీలకరంగా నృత్యాలు చేస్తే ఊరుకునేది లేదు. కబడ్డార్ కబడ్డార్ దేవిశ్రీ ప్రసాద్, హిందువులందరి ఆగ్రహానికి గురి కాకముందే మీరు బ్రేషరకుగా క్షమాపణ హిందూ సమాజానికి, యావత్ హిందూ సమాజానికి క్షమాపణ చెప్పాలి.
సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ తీసిన హరే రామ సాంగ్లో కొన్ని అశ్లీల నృత్యాలున్నాయంటూ కూడా ఆ సాంగ్పై కలకలం రేగుతోంది. దీనిపై పలువురు డీఎస్పీపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు కూడా చేశారు. అయితే తాజాగా బీజేపీ ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి కూడా దీనిపై స్పందించారు. హిందువులను అవమానిస్తూ శ్రీకృష్ణుడిని అవమానిస్తూ తీసిన చిత్రం మీద వెంటనే హిందూ సమాజానికి క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. హిందూ దేవతలను తరచూ అవమానించడం చిత్ర పరిశ్రమలో కొందరికి అలవాటుగా మారిందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై అటు కరాటే కళ్యాణి కూడా తీవ్రంగా స్పందించారు. ఆయనపై సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు కూడా చేశారు. ప్రముఖ సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ తీసిన హరే రామ సాంగ్ పై కలకలం రేగుతోంది. దీనిపై పలువురు డీఎస్పీపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు కూడా చేశారు. అయితే తాజాగా బీజేపీ ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి కూడా స్పందించారు. హిందువులను అవమానిస్తూ శ్రీకృష్ణుడిని అవమానిస్తూ తీసిన ఈ చిత్రం లేదా పాటపై వెంటనే హిందూ సమాజానికి క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. హిందూ దేవతలను తరచూ అవమానించడం చిత్ర పరిశ్రమలో కొందరికి అలవాటుగా మారిపోయిందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక దీనిపై కరాచే కళ్యాణి కూడా స్పందించారు. ఆమె కూడా దేవిశ్రీ ప్రసాద్ కు ఒక రకమైన వార్నింగ్ ఇస్తూ కూడా వెంటనే హిందూ సమాజానికి క్షమాపణ చెప్పాలి లేదంటే తీవ్రమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సి ఉంటుందంటూ కూడా ఆమె మీడియా సందర్భంగా మాట్లాడారు. తెలుగు సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ తీసిన హరే రామ సాంగ్ పై కలకలం రేగుతోంది. దీనిపై పలువురు దేవిశ్రీ ప్రసాద్ పై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు కూడా చేశారు. అయితే తాజాగా అటు బీజేపీ ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి కూడా దీనిపై స్పందించారు. హిందువులను అవమానిస్తూ హిందూ దేవతలను అవమానిస్తూ తీసిన చిత్రం మీద వెంటనే హిందూ సమాజానికి క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. మరోపక్క హిందూ దేవతలను తరచూ అవమానించడం చిత్ర పరిశ్రమలో కొందరికి అలవాటుగా మారిందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక అటు కరాటే కళ్యాణి కూడా దీనిపై స్పందించారు. దేవిశ్రీ ప్రసాద్ వెంటనే హిందూ సమాజానికి క్షమాపణ చెప్పాలని, ఇలాంటి సాంగ్స్ తీయడం మానుకోవాలంటూ కూడా ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు మీడియా ముఖంగా. రైట్, ఇక ఇదే అంశంపై మాట్లాడడానికి ప్రముఖ సినీ నటి అదేవిధంగా కరాటే కళ్యాణి గారు ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. కళ్యాణి గారు, గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ అండి. చెప్పండి చెప్పండి. దేవిశ్రీ ప్రసాద్ గారికి మీకు ఇండస్ట్రీలో పరిచయాలు ఉన్నాయి, సో ఈ సాంగ్ మీద చాలా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు ఆయన. సో ముందుగా మీరు ఏమైనా మాట్లాడే ప్రయత్నం చేశారా, ఇది రాంగ్, ఇది కరెక్ట్ కాదని చెప్పారా? మీడియా ముఖంగా మేము చూస్తున్నాం అనికి మీరు ఒక రకంగా వార్నింగ్ ఇచ్చారు, అసలు ఏమైందండి చెప్పండి. నమస్తే అండి. యాక్చువల్గా దేవిశ్రీ ప్రసాద్ గారు నాకు తెలుసు, ఆయనకి నాకు వ్యక్తిగతమైన కక్షలు గ్రడ్జులు ఏం లేవు. సో ఆయనకి నేను ఇది కంప్లైంట్ చేసే ముందుగానే ఫోన్ చేశాను, కానీ వారు లిఫ్ట్ చేయలేదు, వారి తాలూకు మనుషులు లిఫ్ట్ చేయలేదు, వారు చేయలేదు. సో ఆ తర్వాత ఇంకా నెక్స్ట్ స్టెప్ మేము వెళ్ళి హిందూ సంఘాలు కొన్ని కలిసి అందరం కలిసి వెళ్ళి సైబర్ క్రైమ్ లో రిపోర్ట్ ఇచ్చాం. ఇది మాకు అభ్యంతరకరంగా ఉన్న సాంగ్, ఇందులో ఈ విధమైన అభ్యంతరం ఉందని మేము వివరణ ఇస్తూ ఇచ్చాము. సో అది ఎఫ్ఐఆర్ అయింది. ఎఫ్ఐఆర్ అయిన తర్వాత ఇంత రచ్ అవుతుంది, అయినప్పటికీ ఇప్పటిదాకా కూడా ఆయన నోరు మెదపలేదు, ఏ విషయం చెప్పలేదు. ఇప్పుడు ఏసీపీ గారు కూడా 41 టీఆర్పీసీ నోటీస్ సర్వ్ చేస్తాము, మేము ఆయన వివరణ అడుగుతాము, అన్ని విధాలుగా అవసరమైతే మేము చర్యలు తీసుకుంటాం. ఆయన ఇప్పుడు కూడా చెప్పారు, ఇంకా ఇప్పటికి కూడా ఆయన అట్లీస్ట్ 3-4 రోజుల నుంచి విషయం అవుతుందా, ఆయన ఒక కాల్ ఒక మెసేజ్ అట్లీస్ట్ ఒక ట్వీట్ కూడా చేయలేదు ఆయన. అంటే దాన్ని ఏ విధంగా తీసుకోవాలో కూడా అర్థం కావట్లేదు మాకు. అంటే నిర్లక్ష్యమా, లేకపోతే వీళ్ళు ఏం చేస్తారులే 4 రోజులు అనేది ఊరుకుంటారనే
భీమానా లేకపోతే ఏంటి అసలు మాకు అర్థం కావట్లేదు. అంటే దాదాపు 2వ నుంచి కూడా అటు లలిత్ కుమార్ గారు కానీ హిందూ సంఘాలు కానీ దీని మీద ఫిర్యాదు చేస్తూ వస్తున్నారు. ఇప్పుడు విష్ణువర్ధన్ రెడ్డి గారు కూడా దీనిపై స్పందించారు, హిందూ దేవతల్ని అవమానిస్తున్నారంటూ కూడా తరచుగా. మరి దీని గురించి దాదాపు సినిమా పెద్దల వరకు కూడా వెళ్ళుంటుంది కదా, ఎందుకు ఇంకా దేవిశ్రీ ప్రసాద్ గారు, ఎందుకంటే దేవిశ్రీ ప్రసాద్ గారికి దేవి అనే నేమ్ యాడ్ అయిందే, దేవి లాంటి ఒక డివోషనల్ ఫిలిం మీకు తెలుసు మన అందరికీ తెలిసిన విషయమే, ఎందుకు ఆయన దీని గురించి అంత లైట్ తీసుకున్నారనుకోవచ్చు? అంటే అది మీరు చెప్తున్నారు, ఆయనకి తెలుసు. దేవి అనే సినిమా భక్తిరస ప్రధానమైన సినిమా చేసినప్పుడే ఆయనకు ఆ పేరుతో పాటుగా నేమ్ అండ్ ఫేమ్ రెండు వచ్చాయి. ఒక విధంగా చెప్పాలంటే సరస్వతి దేవి ఎవరికైతే అనుగ్రహం ఉంటుందో వాళ్ళకి లక్ష్మీ కటాక్షం వస్తుందండి. ఇప్పుడు సరస్వతి అనుగ్రహం ఉండే ఆయన మ్యూజిక్ డైరెక్టర్ అయ్యారు, మ్యూజిక్ డైరెక్టర్ గా చలామణి అవుతున్నారు. అతనికి లక్ష్మీ కటాక్షం కూడా తోడయ్యేసరికి మరి కళ్ళు ఒక్కసారి వెతికెక్కిపోయినాయి అంతే అనుకుంటాను నేనైతే. ఎందుకంటే ఇది తప్పండి, ఇది ఎందుకంటే ఒక ఇండస్ట్రీలో ఉండి దేవి అనే ఒక మంచి సినిమా కాకుండా పౌర్ణమి చాలా సినిమాలకు మంచి మంచి మ్యూజిక్ ఇచ్చిన ఈయన ఈ రోజు రామకృష్ణ అనే ఒక హరే రామ హరే కృష్ణ అంటే ఇస్కాన్ వాళ్ళు ఎంతో ఇష్టంగా ఆ మంత్రాన్ని ఉచ్చరిస్తూ పరవశించిపోయే దివ్య మంత్రాన్ని ఈ రోజు మనం దాన్ని అవహేళన చేస్తూ బికినీలు వేయిస్తూ బీచ్ రోడ్ లో ఏదో కోడి వెంట్రుకలు ఎట్లా సవరించినట్టుగా వెనకాల కృష్ణ అంటే ఎట్లా అని ఇలా జింతాత్త అన్నట్టుగా చేతులు ఎట్లా పెట్టి ఒక స్టెప్ ని రాముడికి కృష్ణుడికి ఆపాదిస్తూ ఇది ఏమో వైరల్ అవ్వాలన్నట్టుగా ఏదో పెద్ద పుడింగి స్టెప్ లాగా చేస్తుంటే ఎవరు ఊరుకుంటారు సార్? మాకేం పట్టిపట్లేదా? హిందూ సంఘాలు అంటే అంత చీప్ గా కనిపిస్తారా లేకపోతే ఈ లేని తీస్తారులే అనుకున్నాడు ఆయన. ఒక విధంగా చెప్పాలంటే ఆగ్రహం కోపం కట్టలు తెంచుకొచ్చి ఈ మాటలు వస్తున్నాయండి. హిందూ సంఘాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి ఆయన్ని అడ్డగించడానికి. బట్ నేను ఒక ఫోన్ చేసి మాట్లాడి తర్వాత ఆయన రెస్పాండ్ చూద్దాంలే అనుకున్నాం. బట్ ఆయన ఏ విధంగాను రెస్పాండ్ అవ్వలేదు కాబట్టి కంప్లైంట్ ఇవ్వాల్సి వచ్చింది. ఇప్పుడు కూడా అంటే ఆయన ఏషర్తగా క్షమాపణ చెప్పి ఆ విషయాన్ని ఆ ఏవైతే మంత్రాలు ఉన్నాయో వాళ్ళు తొలగించి అక్కడ పిల్ల జల్ల ఏమన్నా పెట్టుకోమనండి, మాకు అనవసరం ఏదన్నా చేసుకోమనండి. బికినీ వేసి రామకృష్ణ అని ఒక ఒక విధంగా డాన్స్ చేస్తే నెక్స్ట్ దేవిశ్రీ ప్రసాద్ గారు అబ్బాయో ఇంకెవరో ఇంకొక మ్యూజిక్ డైరెక్టర్ అవుతారు ఆ బికినీ కూడా తీసేసి అరే కృష్ణ అరే రామ అంటారు. అప్పుడు ఊరుకుంటాం, అప్పుడు చేయమంటారు రాజకీయం. అందుకనే ఇప్పుడే ఇంకోసారి బుద్ధి రావాలి జనాలకి, ఇంకోసారి హిందువుల జోలికి వస్తే కబడ్డారు అని తెలియజేయాలని మేము గట్టిగా వార్నింగ్ ఇవ్వడం కోసం హిందూ సంఘాలు మేము లలిత్ కుమార్ గారు మొత్తం చాలా సంఘాలన్నీ కలిసి వెళ్ళడం జరిగింది. ఆ స్వీకరించారు పోలీసుల నుంచి సజావుగా మాకు ఆన్సర్ వచ్చింది. ఈ రోజు వారికి వార్నింగ్ గా ఒక ఒక మెసేజ్ కూడా వెళ్ళుంటది పోలీసుల నుంచి. సో మాకైతే న్యాయం చేసే వరకు మేము పోరాటం చేస్తాం. కళ్యాణి గారు, అంటే గతంలో కూడా ఇలా వాళ్ళ స్వంత లాభాల కోసం దేవుడికి సంబంధించిన పాటలు యూజ్ చేసుకోవడం కానీ వాళ్ళ పేర్లు యూజ్ చేసుకోవడం కానీ జరుగుతూ వచ్చింది, ఇక మీదట ఇలా జరగకుండా ఉండడానికి ప్రత్యేకించి హిందూ దేవతల్ని ఎవరైతే అవమానిస్తూ ఇలా చేస్తున్నారో వాళ్ళ కోసం ఎట్లాంటి యాక్ట్ తీసుకొస్తే బెటర్ అంటారు మీ మాటల్లో? అంటే ఇప్పుడు ఏదో తీసుకొని వాళ్ళు ప్రాపకుండా దేవుళ్ళ తాలూకు ఇప్పుడు అన్నమాచారి కీర్తన తీసుకొని చాలా మంది వాడుకున్నారండి, చాలా మంది లాభం పొందారు. వాళ్ళు ఆ పేరును తీసుకున్నారు, ఆ చూను మార్చిన వాళ్ళు ఉన్నారు, ఆ చూను వాడుకొని పేరు తెచ్చుకున్న వాళ్ళు ఉన్నారు. ఏదో విధంగా వాళ్ళు బాగుపడినామంటే దాన్ని అలాగే ఉంచి దాని స్వరూపాన్ని మార్చకుండా కొంతలో కొంత బాగుపెట్టిన వాళ్ళు ఉన్నారు. కానీ వీళ్ళకి దొరికింది కదా అని చెప్పేసి రాముడిని కృష్ణుడే కాకుండా భగవద్గీతను వాడేస్తూ మోహముద్ర స్తోత్రాన్ని వాడేస్తూ ఆ లక్ష్మీ అష్టోత్రాన్ని తారక మంత్రాన్ని రామ మంత్రాన్ని హరే కృష్ణ మంత్రాన్ని ఏది పెడితే అది మేము వాడతాం, మీరు ఏం చేయలేరు, మాకు మాకుందా రైట్స్ అంటే ఇక మీద తూర్కోవండి. ఇక ముందు ఇలాంటి శిక్ష గట్టిగా పడితే ఒకళ్ళకి పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ కే వీళ్ళు ఒప్పుకోలేదురా హిందూ సంఘాలు వీళ్ళంతా కలిసి అంటే మనం చిన్న చిన్న వాళ్ళని చేసి ఇంకూరుకుంటారా అని ప్రతి ఒక్కరు భయపడే విధంగా ఉండాలి అనే ఈ రోజు ఈ స్టాండ్ తీసుకోవడం జరిగిందండి. గట్టిగా అందరం కలిసి నిలబడడం జరిగింది. ఇక ముందు ఎవరైనా చేయాలంటే భయపడే విధంగా ఉండాలి అన్నదే మా ఉద్దేశం అండి ముఖ్యంగా. అందుకనే ఈ రోజు ఈయన మీద కంప్లైంట్ చేయడం. ఓకే, అంటే కళ్యాణ్ గారు ఇప్పటి వరకు అంటే దాదాపు 2వ నుంచి చూసుకున్నప్పుడు కూడా ఇప్పటి వరకు కూడా ఆయన వరకు ఇన్ఫర్మేషన్ వెళ్ళిందా లేదా ఒకవేళ వెళ్ళినా ఎందుకు స్పందించట్లేదు అనేది క్వశ్చన్ మార్క్. సో మీ ఫర్దర్ స్టెప్ నెక్స్ట్ స్టెప్ ఎలా ఉండబోతుంది దీనిపై ఒకవేళ అటు నుంచి స్పందన రాకపోతే? కానీ ఏ విధంగా స్పందించకపోతే ఆయన నిలువరిస్తాం, ఎక్కడ దొరికితే అక్కడ అడ్డగిస్తాం. ప్రతి హిందూ దీనికి సిద్ధంగా ఉన్నారు. దాడులు చేస్తామని మేము చెప్పం కానీ దాడులు చెయ్యకపోయినా ఆయన అయితే మాత్రం మేము అడ్డుకుంటాం. ఆయన ఆయన ఏ విధంగా ఈ మధ్య కూడా ఆయన మతం మారేడేమోనండి, అందుకే ఇలా ప్రవర్తిస్తున్నామని డౌట్ కూడా ఉంది నాకు. అది ముందు ఆరా తీయండి ఒక్కసారి, ఎందుకంటే ఆయనకి ఏమన్నా రాముడి కృష్ణుడు అంటే పాపం ఉందామని నాకు తెలియదు. కానీ చూద్దాం ఏ విషయమైనా, మేమైతే మాత్రం ఆయన్ని కబడ్డార్ అని ఎప్పుడైతే చెప్తాం ఆ రోజు నుంచి ఈ రోజు దాకా అదే మాట మీద ఉన్నామండి. ఖచ్చితంగా మేము అడ్డగిస్తాం. ఆయన కానీ దీనిపైన స్పందన తెలియజేయకుండా ఇలాగే నిమ్మకు నేరెత్తినట్టు ఉంటే మేమందరం మా పర్ద స్టెప్ పోలీసులు చేసే యాక్షన్ పోలీసులు చేస్తారు. మా తాలూకా విధంగా మేము ముందు కూడా వెళ్ళి ఆయన్ని అడ్డుకొని
మేము వివరణ కోరతాం, మాక్ ప్రాక్టెస్ట్ అయితే ఓకే, అయినా సరే మేము శిక్ష శిక్ష అయినా సరే మేము వదిలేదు, పక్కగా శిక్ష పడాల్సింది, ఇదే మేము కోరుకున్నాం. రైట్ కళ్యాణి గారు, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫోన్ ఇచ్చినందుకు, థ్యాంక్ యూ.